మల్లిక్ కామెడీ. హాయ్, ఈ మధ్య దాదాపు ఒక 500 మంది ఫ్రెండ్స్ నాకు దూరం అయిపోయారు, పేడ వదిలిపోయింది. ఏంటి ఇలా అంటున్నాడు అని అనుకుంటున్నారా? అసలు అది ఎలా జరిగిందో నేను చెప్తాను. మొన్న ఆ మధ్య నేను బజార్లో వెళ్తుంటే నా ఫ్రెండ్ ఒకడు ఎదురయ్యి సడన్గా ఒక క్వశ్చన్ అడిగాడు, నువ్వు ఫేస్బుక్లో మెంబర్వా అని. నేను ఫేస్బుక్ గురించి విన్నాను కానీ దాన్ని పెద్ద పట్టించుకోలేదు అనగానే వాడు పైనుంచి కింద దాకా ఇలా చూశాడు నన్ను. కుష్ఠరోగం వచ్చిన ముష్టివాడిని చూసినట్టు చూశాడు, చాలా అసహ్యంగా చూశాడు. ఏంటి ఫేస్బుక్లో నువ్వు మెంబరు కాదా? చిచి, నువ్వు అసలు మంచివేనా అని అడిగాడు. అదేంటి అని అడిగాను ఆశ్చర్యంగా. ఏం లేదు బాబు, నీకు తెలీదు, ఫేస్బుక్లో నువ్వు మెంబర్ అయి తీరాలి. ఫేస్బుక్ ఇంపార్టెన్స్ గురించి, తర్వాత సోషల్ నెట్వర్క్ గురించి చాలా చెప్పాడు అనమాట. వాటి బెనిఫిట్స్ గురించి నాకు చాలా చెప్పాడు. చెప్పి నువ్వు అర్జెంటుగా ఇవాళ ఫేస్బుక్లో మెంబరు కా, తర్వాత నన్ను ఫ్రెండ్గా యాడ్ చేసుకో అని చెప్పాడు. ఇంకా వాడి మాట కాదనలేక ఆ రోజు రాత్రి నేను ఫేస్బుక్లో మెంబర్ అయ్యాను. తర్వాత ఫ్రెండ్స్ రిక్వెస్ట్ కూడా వాడికి పంపించాను. మర్నాడు ఉదయం కాఫీ తాగగానే నేను ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి చూశాను. 10 మంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించారు. నాకు విచిత్రంగా అనిపించింది. సరే, మావాడు ఒక సలహా ఇచ్చాడు, ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఎవరు పంపించినా సరే నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. యాక్సెప్ట్ చేయి అంతే, దానివల్ల నీకు పాపం పెరిగిపోయినట్టు ఫ్రెండ్స్ పెరిగిపోతారు అని చెప్పాడు. కానీ అంతమంది పెరిగితే నాకేంటి లాభం అని ఆలోచించి పొరగొక్కున్నాను. కానీ మళ్ళీ వాడు తిడతాడు, వాడు చెప్పినట్టు చేయకపోతే, అందుకని నేను యాక్సెప్ట్ అని కొట్టేశాను. సో రోజు కొంతమంది వస్తూ ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు, నేను ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేసేస్తున్నాను. అంతేకాదు నా ఫ్రెండ్స్ లిస్ట్లోని వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు రిక్వెస్ట్లు పంపించడం మొదలుపెట్టారు. నేను అందరూ అట్టక అని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను. నెల తిరిగేసరికి నాకు 500 మంది ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. అందులో ఆడ మగ అందరూ ఉన్నారు. మళ్ళీ ఒకరోజు బజార్లో వెళ్తుంటే అదే ఫ్రెండ్ నాకు ఎదురయ్యి, ఏంటో నీకు ఫేస్బుక్లో చాలామంది ఫ్రెండ్స్ ఏర్పడ్డంటారే అని అడిగాడు. నేను అన్నాను, అవును 500 మంది దాకా ఏర్పడ్డారు అని చెప్పాను. అయితే మరి వాళ్ళతో చాటింగ్ చేస్తున్నావా అని అడిగాడు. చాటింగా? నాకు పరిచయం లేని వాళ్ళతో నేను చాటింగ్ ఏమని చేయాలి అని అడిగాను. దాంతో వాడు చిరాకు పడ్డాడు. అసలు నువ్వు మనిషి జన్మెత్తావా? చాటింగ్ చేయకపోతే ఇంకెందుకు, ఫేస్బుక్ ఉన్నదే అందుకు. సరే కానీ పోనీ కనీసం పోస్టింగ్స్ ఏమన్నా చేస్తున్నావు అందులో అని అన్నాడు. పోస్టింగా? ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలి అని అడిగాను. అడిగితే అప్పుడు అతను అన్నాడు, ఏదో ఒకటి చెయ్యి, దానికి ఇది అది అంటూ లేదు. ఇవాళ నాకు చాలా బద్ధకంగా ఉంది, లేదా మా ఆవిడకి కడుపు ఉబ్బరంగా ఉంది అని ఏదో ఒకటి ఇష్టం వచ్చింది చెయ్యి అని అన్నాడు. ఏంటి అలాంటివి కూడా పోస్ట్ చేయొచ్చా అని అడిగాను. అలాంటివే చేయాలి అనేసి తర్వాత ఇంకోటి అన్నాడు, చూడు నువ్వు పోస్టింగ్ చేయడమే కాదు, వేరే వాళ్ళ పోస్టింగ్ చూడాలి, వాళ్ళకి కామెంట్ చేయాలి, తర్వాత లైక్లు కొట్టాలి, అలా నెట్వర్క్ అది స్ప్రెడ్ చేసుకోవాలి. లేకపోతే నేను ఒక అడుగు మనిషి అనుకుంటారు, సరే కానీ నువ్వు ఇవాళ నా పోస్టింగ్స్ చూస్తున్నావు, నా దానికి లైక్లు కొట్టు, లేకపోతే మర్యాద దక్కదు అని చెప్పి వెళ్ళిపోయాడు. సరే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆ మర్నాడు నెమ్మదిగా లేచి మళ్ళీ కాఫీ గిఫీ తాగి చూశాను అనమాట. చూసి పోస్టింగ్ చెయ్యాలి నా వాల్పేపర్ మీద, ఏం చెయ్యాలి అని కొద్దిసేపు ఆలోచించాను. నాకు చాలాసేపు తట్టలేదు. అప్పుడు వాడు చెప్పింది నాకు గుర్తొచ్చింది. ఏంటంటే బద్ధకంగా ఉంది, అదే కొట్టేశాను, నాకు ఇవాళ చాలా బద్ధకంగా ఉంది అని ఒక పోస్టింగ్ చేశాను. చేసిన తర్వాత సరే నా ఫ్రెండ్ అసలు ఏం పోస్ట్ చేశాడో అని చూద్దాం అనేసి చూశాను. చూస్తే ఇవాళ మా కుక్క ఈ అని పళ్ళన్నీ ఇలా పెట్టేసి నా మీదకి వచ్చి నా కండ పీకేపోయింది, కానీ ఎందుకు ఆగిపోయింది అని పెట్టాడు. అప్పుడేమో నేనేమో సరే వాడి కుక్క వాడి కండ పీకేయకుండా ఆగింది కాబట్టి మంచిదే కాబట్టి నేను లైక్ కొట్టాను అనమాట. లైక్ కొట్టి తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఏం పోస్ట్ చేశారో చూద్దాం అనేసి ఒక్కొక్క అకౌంట్కి వెళ్ళడం మొదలుపెట్టాను. సరే, ఒక అకౌంట్లో అయితే ఫేస్బుక్లో ఒక అతను నడుము మీద ఇలా చేతులు పెట్టుకుని అలా నించున్నాడు అనమాట. అలా ఇచ్చి అలా పోజ్ పెట్టి నించున్నాడు అనమాట. అతనికి ఒక్కళ్ళు కూడా లైక్ కొట్టలేదు. నాకు జాలేసింది, పాపం మనిషి చూస్తే బాగానే ఉన్నాడు, పోజ్ కూడా బాగానే పెట్టాడు, ఎవరు కొట్టలేదంట అనేసి లైక్ కొట్టాను. జాలి పడిపోయాను, పాపం లైక్ కొట్టాను. తర్వాత ఇంకో అకౌంట్కి వెళ్తే ఒక అమ్మాయి అనమాట, అమ్మాయో ఆవిడో తెలియదు, మిడిల్ ఏజే అలానే ఉంది చూస్తుంటే, కొంచెం మెల్లకన్ను కూడా ఉన్నట్టుంది, ముక్కేమో నాకంటే కొంచెం పెద్దగానే ఉంది, ఇలా స్ప్రెడ్ అయింది ముక్కు. ఆమెమో అలా పెట్టింది ఫేస్బుక్ పెడితే ఆమెకేమో 100 లైక్లు కొట్టేశారు, 100 లైక్లు. సరే అమ్మాయి కదా, కొడతారు అలానే, ఎలా ఉన్నా లైక్లు కొట్టేస్తూ ఉంటారు. సరే నేను కొట్టకపోతే బాగుండదు, అమ్మాయికి అంతమంది కొట్టారు కదా, నేను కూడా లైక్ కొట్టాను. ఇంకొక మిడిల్ ఏజ్ ఆవిడేమో కళ్ళు ఇలా చిట్లిస్తూ ఇలా చూస్తూ కింద కామెంట్ పెట్టింది అనమాట. ఏంటంటే నేను 3 రోజులు పాపం మా ఆయన పస్తులు ఉండాలి అని పెట్టింది అనమాట. దానికి 100 మంది ఆడవాళ్ళు లైక్లు కొట్టారు. తర్వాత 3-4 మగాళ్ళేమో పాపం మీ ఆయన అని వాళ్ళు కొట్టారు.
ఇంకొక ఇద్దరు ముగ్గురు అయితే ఆడవాళ్ళు ఇలానే మగవాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటుంటారు అని వాళ్ళు కొట్టారు. తర్వాత ఇంకో ఫేస్బుక్ అకౌంట్కి వెళ్తే ఒక ఆవిడేమో పాచిన అన్నంతో పరమాన్నం చేయడం ఎలా అనే వంటకం గురించి పెట్టింది, దానికి 100 మంది లైకులు కొట్టారు. ఇంకొక ఆవిడేమో ఇలా కామెంట్ చేసింది, ఆవిడ వంటకం చాలా బాగుంది, చాలా ఉపయోగకరం, ముందు రోజు పాచిపోయిన అన్నంతో పండగ రోజు పరమాన్నం చేసుకుని తినొచ్చు ఖర్చు లేకుండా. ఈ పెరిగిపోయిన ధరలు ఇలాంటి కరువు పరిస్థితుల్లో అలాంటివి చాలా ఉపయోగపడతాయి. ఆవిడ ఇంకా కుళ్ళిన కూరగాయలతో కూరలు చేయడానికి కూడా చెప్తే మేము ఎంతో సంతోషిస్తాం అని ఆవిడ పెట్టిందనమాట. వీటికి 100ల సంఖ్యలో లైక్లు అనమాట. తర్వాత ఇంకో అకౌంట్లో ఇంకో పోస్టింగ్, ఆమె పేరు లక్ష్మట. ఆవిడ అలా సీరియస్గా చూస్తూ పోజ్ పెట్టిందనమాట. కిందేమో కామెంట్, ఒరే దొంగ సచిన వాళ్ళారా, నా ఫేస్బుక్ అకౌంట్లో మీరు ఫ్రెండ్స్ అయ్యండి, నా పోస్టింగ్స్ మీరు లైకులు కొట్టరా, చూస్తున్నా ఇక ముందు ఎవరన్నా నేను పోస్టింగ్ చేసినప్పుడు లైకులు కొట్టలేదో వాళ్ళని ఠీక్ అవతల పారేస్తాను నా ఫేస్బుక్ అకౌంట్లోంచి అని పెట్టింది. నాకు చాలా భయం వేసింది, బాబాయ్ ఇప్పుడు నన్ను కూడా ఏం చేస్తుందో, లేకపోతే తనడానికి కూడా ఇంటికి వచ్చేలా ఉంది ఇవిడు ఈవిడ తీవ్రంగా ఈవిడ కామెంట్ చూస్తుంటే అనేసి ఎందుకన్నా వచ్చింది నేను లైక్ కొట్టేసాను అనమాట. తర్వాత ఇంకో కథను అనమాట ఇలా పోజ్ పెట్టాడు, కిందేమో కామెంట్, గోడ మీద బల్లిని చూస్తూ ఇంట్లో నేను, దానికి కూడా లైక్లు కొట్టారనమాట. ఇంకొక అతనేమో ఫేస్బుక్లో ఫోటో పెట్టి నాకు నీళ్ల విరాచనాలు అవుతున్నాయి కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఒక 3 రోజుల దాకా నేను మీకు కనబడను అనేసి, ఇవన్నీ చూస్తుంటే నాకు బుర తిరిగిపోయి ఆ రోజు షట్ డౌన్ చేశాను, ఇంకా కంప్యూటర్ క్లోజ్ చేశాను ఫేస్బుక్ అకౌంట్. సరే ఒక 3-4 రోజుల పాటు నేను ఇతర పనుల్లో బిజీగా ఉండి ఫేస్బుక్ ఓపెన్ చేయలేదు. ఒకరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మొట్టమొదటి కామెంట్ ఏంటంటే, నేను బెంగళూరు వెళ్తున్నాను అని ఒక అతను కామెంట్ పెట్టాడనమాట. దానికి 100ల సంఖ్యలో లైక్లు కొట్టారు. అంటే ఇతను బెంగళూరు దొబ్బేస్తే చాలా మంచిదనా, వీళ్ళు లైక్లు పెట్టారు, అదే మీనింగ్ వస్తుంది, వెళ్తున్నానంటే లైక్లు కొడితే ఏంటి నువ్వు పోతేనే మంచిది అన్నట్టు. తర్వాత ఇంతకంటే ఘోరమైన పోస్టింగ్ ఇంకోటి చూశాను అనమాట. ఏంటంటే మా అమ్మగారు హార్ట్అటాక్తో పోయారు అని ఒక ఆవిడ పెట్టిందనమాట, దానికి 1000 లైక్లు కొట్టారు. అలా ఉంటుంది అంటే వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారో చూడకుండా వీళ్ళు లైక్లు కొట్టేస్తారనమాట, అంతే ఆటోమేటిక్గా ఇలా వేలు ఇలా నొక్కేస్తూ ఉంటాయి టకా 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 అని. వాళ్ళ అమ్మ చచ్చిపోతే వీళ్ళు లైక్లు కొట్టారు. నాకేమో విరక్తి వచ్చేసి చీ అమ్మ ఫేస్బుక్ మాట అనేసి ఆ అకౌంట్ నేను క్లోజ్ చేసేసుకున్నాను. అది 500 మంది ఫ్రెండ్స్ అలా ఎగిరిపోయారు, ఒక్క బటన్ ఇలా క్లిక్తో ఎగిరిపోయారు. పోలేండి వాళ్ళందరూ పోతే ఏమైంది, మీరందరూ నాకున్నారు కదా, మనం మనం ఒకటి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే బాయ్. మా మేనేజర్కి చాలా మెత్తమరుపురా, ఏంటి రా ఎందుకు అలా అన్నా, మన శుక్రవారం రోజు ఆదివారం అనుకుని ఇంట్లో ఉండిపోయాడు.